కొండమీద కొండూరు గ్రామస్తులు తమపై ఉంచిన అపార నమ్మకంతో గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యామని వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గోసల సరస్వతి, ఉప సర్పంచ్ కోరపాటి మురళి వార్డు సభ్యులను సచివాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు మొదలైన కార్యక్రమాలతో పాటు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన సేవల కారణంగానే గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశారని, గ్రామంలో అన్ని విధాల అభివృద్ది పనులు చేస్తామని ఆయన తెలిపారు. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనారాయణ వార్డు సభ్యులను సచివాలయ సిబ్బందిని పరిచయం చేశారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచ్ సరస్వతి, ఉప సర్పంచ్ మురళిను సాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సూర్యకళ, మదన్, జయకాంత్, ఇతర సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర్ గారి కుటుంబ అభిమానులుగా మేము 10 సంవత్సరాలు గ్రామంలో సర్వీస్ చేస్తా ఉన్నాము. మా సర్వీస్ని, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మా గ్రామంలో మమ్మల్ని గుర్తించి ఈరోజు మాకు ఏకగ్రీయంగా మా అమ్మగారిని, మా తల్లిగారి అయినటువంటి గోస సరస్వతి గారిని సర్పంచ్, ఏకగ్రీ సర్పంచ్ ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజలు ముగిటికే పాలన, దాంట్లో భాగంగా తీసుకున్న సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది మేమందరం కలిసి, అందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి మరింత కలిసికట్టుగా పనిచేసి మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మాకి మా గ్రామ ప్రజలు మా మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కట్టుబడి ఇంకా మేము ముందుకు పోయి ఖచ్చితంగా గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి అందించి గ్రామానికి ఏదైతే పనులు అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలలో పూర్తి చేసి మా మంత్రి వల్లవారు పెద్దలు, పూజ్యులు మేకపాటి గౌతుడి గారు మాకు అవకాశాన్ని కల్పించారు. ఆయన ఇచ్చినటువంటి మాటని కూడా మేము నిలబెట్టుకొని మళ్ళీ కూడా గ్రామ ప్రజలు మా విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా మళ్ళీ తర్వాత కూడా మేము ఎక్కడ ఎరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు మేకపాటి గౌతుడి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.